ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో బీఆర్ఎస్లో కొత్త టెన్షన్ నెలకొంది. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఒక్కో స్థానానికి విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఈసీ నిర్ణయించింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తే ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఈసీ నోటిఫికేషన్ విడివిడిగా ఇవ్వనుండటంతో ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ రెడీ అవుతోంది. ఇవాళ రేపు కోర్టుకు సెలవులు కావడంతో సోమ మంగళవారంలో కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ కృప, ఇటీవల 2-3 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం శాసన మండలి సభ్యుల ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం దేశంలోని 3 స్థానాలకు, అంటే శాసన మండలి సభ్యుల స్థానాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఇందుకు సంబంధించి తేదీలను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే 3 స్థానాలకు వేరువేరుగా నోటిఫికేషన్, అంటే షెడ్యూల్ ఉంటుందని చెప్పడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో 2 ఖాళీలు ఉన్నాయి, మరో స్థానం ఉత్తరప్రదేశ్ లో ఖాళీగా ఉంది. రాష్ట్రంలో 2 స్థానాలకు వేరువేరుగా నోటిఫికేషన్ జారీ అయినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం దక్కే అవకాశం లేదని బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. 2 అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 2 శాసన మండలి సభ్యులు, ఇద్దరు కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి, కడియం సేరి, ఇద్దరు ఒకే రోజు ఎన్నికయ్యి, ఇద్దరు ఒకే రోజు రాజీనామా చేసినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ 2 ఖాళీలను భర్తీ చేయాలని, వేరువేరుగా నోటిఫికేషన్స్ ఇస్తామని ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం అంటే షెడ్యూల్లో వెల్లడించిన ప్రకారం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం కూడా దక్కే అవకాశం లేదని భావిస్తుంది. 2 ఎమ్మెల్సీల స్థానాలకి ఒకేసారి నోటిఫికేషన్ వచ్చి ఒకేసారి ఎన్నికలు జరిగినట్లయితేనే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కుతుంది. లేదంటే వేరువేరుగా నోటిఫికేషన్ విడుదలై ఎన్నికలు వేరువేరుగా నిర్వహించినట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆ ఒక్కటి కూడా దక్కే అవకాశం లేదన్న అనుమానాలతో టెన్షన్ పడుతుందని చెప్పవచ్చు. ఈ కారణాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ త్వరలో కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతుంది. త్వరలో కోర్టుకు వెళ్లి 2 స్థానాలకు, అంటే 2 ఒకే రోజు ఎన్నిక జరిగాయి, 2 ఒకే రోజు ఇద్దరు శాసన మండలి సభ్యులు ఒకే రోజు రాజీనామా చేశారు. ఈ 2 స్థానాల అంటే కాలపరిమితి కూడా ఒకే సమయం ఉండడంతో, ఒకే రోజు ఉండడంతో ఈ 2 స్థానాలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది కృప. ఓకే శ్రీకాంత్.